హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఎక్కువ మసాలా యూజ్ చేయకుండా టేస్టీగా కమ్మగా ఉండే చికెన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను మీరు ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో చికెన్ కర్రీ చేసుకొని తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఈ కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా లేదా బిర్యానీలోకైనా కానీ తినచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను విత్ బోన్సే తీసుకున్నానండి చికెన్ మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలో టేస్ట్ సరఫ్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో నేను స్పైసీనెస్ కోసం తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అందువల్ల కారం తక్కువ వేసుకుంటున్నాను అలాగే దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియా పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి చివరిగా ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇంకా దీనిలోని ఒక రెండు టేబుల్ స్పూన్ల మేకడి పెరుగును వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా చికెన్కి బాగా పట్టించాలి ఇలా చికెన్కి మసాలా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు దీనిలోని ఒక రెండు యాలకలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక రెండు మూడు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోనే ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది జీడిపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పరు ఇంకా ఎనిమిది బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఆనియన్స్ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోని ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల మిగడ పెరుగును వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు పూర్తిగా నెయ్యితో అయినా ఈ కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే మనము ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా ఆ వాటర్ అంతా పూర్తిగా ఎంగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సుమారుగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యి ముక్క మెత్తగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్ కాజు పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి కర్రీ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు అలాగే తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఆనియన్ కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత అడుగంటకుండా అలాగే గ్రేవీ కోసం ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని వాటర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మంటని లో ఫ్లేమ్లోకి టన్ చేసుకొని ముక్కకి గ్రేవీ అంతా పట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఈ టైంలోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే మీకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి లేదంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ఒకసారి స్పైసీనెస్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా రిచ్ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మొగలాయ చికెన్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్